సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్ స్టాండ్ వద్ద ఆటో కార్మికులు ధర్నా చేపట్టారు 714 జీవోను వెంటనే రద్దు చేయాలని ఫిట్నెస్ పేరిట రోజుకు 50 రూపాయల ఫైన్ విధించడం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రాన్ని సమర్పించారు గత 2 సంవత్సరాలుగా కరోనా వల్ల తమ కుటుంబాలు వీధిన పడ్డాయని ఇప్పుడు రోజంతా కష్టపడి ఆటో నడుపుతుంటే 2-300 రూపాయలు మాత్రమే వస్తున్నాయని వాటితో కుటుంబ పోషణ వెల్లదీయలేక కష్టంగా ఉంటే ఫిట్నెస్ పేరిట రోజుకు 50 రూపాయలు ఫైన్ విధించడం దారుణమని ఆటో డ్రైవర్స్ వాపోయారు ప్రభుత్వం వెంటనే బేషరతుగా 714 జీవోను రద్దు చేసి తమను ఆదుకోవాలని కోరారు సిద్దిపేట జిల్లా మిర్జటి మండలం ధర్మారం గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై సీఐ కృష్ణ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సీఐ కృష్ణ మాట్లాడారు ఈ సందర్భంగా సీఐ కృష్ణ మాట్లాడుతూ గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీధర్ గౌడ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఆ రూట్లో వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది దొంగతనం జరిగింది ఇప్పుడు రోజు రోజుకి టెక్నాలజీ పెరిగింది ఈవెన్ మొబైల్ ఫోన్స్ వాడితే కూడా దొరుకుతాయని కొన్ని సందర్భాల్లో మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మొబైల్ ఫోన్ తీసుకురాకుండా కూడా జరిగే సందర్భాలు కూడా ఉన్నాయి దొంగతనాలు అలాంటి సందర్భంలో ఈ వాడైతే ఖచ్చితంగా రోడ్ పైన పోవాల్సిందే ఒకవేళ అట్లాంటి స్విచ్ ఆఫ్ చేసుకుని ఏది చేసుకున్నా వాడు ఏదైనా ట్రాన్స్పోర్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏదైనా వెహికల్ మీద పోతున్నా టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ మీద పోతున్నా ఎక్కడ పోయినా ఈ సీసీ కెమెరాలు మనకు అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా దాంట్లో క్యాప్చర్ అవుతుంది ప్రతి విలేజ్లో మనకు సీసీ కెమెరాలు ఉండడం వల్ల మెయిన్ ఉపయోగం శాంతి భద్రత పరిరక్షణ రెండోది సేఫ్టీ అండ్ సెక్యూర్ సేఫ్టీ అండ్ సెక్యూర్ ఎందుకు అంటున్నా అంటే మనకి ఏదైనా దొంగతనాలు జరిగినా ఇమీడియట్గా డిటెక్ట్ అవుతుంది తెలివైన దొంగ ఉంటే ఆ విలేజ్లో ముందు చెక్ చేసుకుంటాడు ఇక్కడ ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా ఏమైనా ఉన్నాయా నేను ఒకవేళ తప్పు చేయాలన్నా ఎలా భయపడతారో సీసీ కెమెరా ఉండకుంటుంటే అంతే భయపడుతుంది కొన్ని సందర్భాల్లో ఏదైనా కేసు డిటెక్ట్ అయిన తర్వాత సీసీ కెమెరా వల్ల ఒక కేసులో ఐ విట్నెస్ అని చెప్తాం అంటే చూసిన వ్యక్తి నువ్వు చూసి ఏం జరిగిందని అని చెప్పమంటు కోర్టులో రేపటి నాడు ఏమైనా కేసు అయినప్పుడు వాడు పోలీస్ దగ్గర ఒక మాట చెప్పొచ్చు తర్వాత కోర్టుకి వెళ్ళిన తర్వాత అంటే అవతల పర్సన్ ఎవరైతే తప్పు చేసినాడో ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు డబ్బులు ఇచ్చి కానీ లేకపోతే నా ఇంకా సపోర్ట్ చేయమని బెదిరించేందుకు ఏదో చేయొచ్చు కానీ అదే సీసీ కెమెరా ఉందనుకోండి అది సీసీ కెమెరాలో ఏదైతే క్యాప్చర్ అయిందో అది ఉన్నది ఉన్నట్టే చెప్పగలుగుతుంది దాంట్లో ఎటువంటి అబద్ధాలు ఆడేది ఉండదు ఏముంది అదే నిజమే చెప్తుంది అవునా కాదు సీసీ కెమెరా వల్ల అంత ఉపయోగం ఉంది ఒక మనిషి అంటే హ్యూమన్ బీయింగ్ ఎవరైతే మనిషి ఉంటాడో వాడు తప్పు చేయొచ్చు ఒకది ఉన్నది లేనిన్నట్టు కల్పించి చెప్పొచ్చు కానీ సీసీ కెమెరా అట్లాంటి ఉపయోగం ఉంటుంది ఇంకొకటి ఎవరన్నా బయటి వాడు మన విలేజ్లోకి వచ్చి ఏదైనా తప్పు చేయాలన్నా ఏదైనా నేరం చేయాలన్నా భయపడతాడు కాబట్టి మన గ్రామ పంచాయతీ లెవెల్లో మన విలేజ్లు అందరూ తలాయికి ఫండ్ వేసుకున్నా లేదంటే గ్రామ పంచాయతీ నుంచి ఏదైనా ఫండ్ ఉంటే ఫండ్ అన్నా కలెక్ట్ చేసుకొని మనం మన గ్రామ పంచాయతీలో సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మన గ్రామం చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది మనకి ఏదైనా నేరం జరిగినా మీరు వచ్చి మా దగ్గర కంప్లైంట్ ఇస్తే సరిగ్గా పరానోడ్ చేసినట్టున్నా మీరే ముందు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు సీసీ కెమెరాలు చూసి దానివల్ల ఇమీడియట్గా డిటెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది రేపటి నాడు ఫ్యూచర్లో ఇంకేదన్నా ఎవడన్నా నాకు తప్పు చేయాలన్నా కూడా భయపడతారు అవునా కాదు కాబట్టి ప్రతక్క మన గ్రామ పంచాయతీ నుంచి ప్రతక్క తలా ఒక చేస్తే సక్సెస్ఫుల్గా అవుతుంది మన గ్రామంకి 8 నుంచి 16 కెమెరాలు పెడితే సరిపోతుంది ఇంకొకటి మన సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయడానికి కూడా ఆల్రెడీ ఎంపీ గారు మన దుబ్బాక మున్సిపాలిటీకి నేను వచ్చిన ఒక
పది రోజుల్లోనే సార్ని అడిగిన దుర్వాకలు ఒక్క సీసీ కెమెరా కూడా లేదు సార్. మున్సిపాలిటీ కింద తమ ఫండ్ కింద నుంచి చేస్తే బాగుంటుందంటే ఇమీడియట్గా 10 లక్షలు శాంక్షన్ చేసిండు. దానికోసం అని చెప్పి ఇప్పుడు వెండర్ కదా సందేశం. రాష్ట్రంలో గ్రూప్ 4 పోస్టుల నియామక ప్రక్రియపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి టీఎస్పీసీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. గ్రూప్ 4 పరిధిలో ఖాళీగా ఉన్న 9618 పోస్టుల భర్తీ ప్రక్రియపై చర్చించారు. ఈ నెల 29వ తేదీ లోపు టీఎస్పీఎస్సీ వివరాలు పంపాలని అన్ని శాఖల ఉన్నతాధికారులకు సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే గ్రూప్ 1తో పాటు పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడించిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు చదువుల్లో నిమగ్నమైపోయారు. ఇక గ్రూప్ 4 నోటిఫికేషన్ కూడా త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. జీవితమంతా దళితుల అభివృద్ధికి కృషి చేసిన భాగ్యరెడ్డి వర్మ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 22న భాగ్యలక్ష్మి వర్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో వర్మ జయంతి ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1906 నుంచి 1933 మధ్యకాలంలో హైదరాబాద్ సంస్థానంలో 26 దళిత పాఠశాలలను భాగ్యరెడ్డి వర్మ స్థాపించారు. బాలికల విద్య కోసం విశేష కృషి చేశారు. 1906లో ఉసామియా బజార్లో బాలికల విద్య కోసం జగన్ మిత్రా మండలి ఏర్పాటు చేశారు. 1910లో జగన్ మిత్రా మండలి కార్యాలయంలో మొట్టమొదటిగా ప్రాథమిక పాఠశాల స్థాపించాడు భాగ్యారెడ్డి. అలా 7 పాఠశాలలు వరుసగా ఏర్పాటు చేసి 1922లో రెసిడెన్షియల్ మెమోరియల్ దగ్గర మరో పాఠశాలను 30 మంది బాలులతో ప్రారంభించారు. ఇలా మొత్తం మీద ఆది హిందూ పాఠశాలల సంఖ్య 26కు చేరింది. ఈ 26 పాఠశాలల్లో దాదాపు 2500 మంది విద్యార్థులు అభ్యసించేవారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధిని మూసివేశారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో ఉన్న కుల్దాబాద్లో ఔరంగజేబ్ సమాధి ఉన్న విషయం తెలిసిందే. ఇక 5 రోజుల పాటు టూమ్ను మూసివేస్తున్నట్లు ఇవాళ భారత పురావస్తు శాఖ పేర్కొంది. నిజానికి స్థానిక మసీద్ కమిటీ ఆ సమాధిని మూసివేయాలని భావించగా అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 2 రోజుల క్రితం ఎంఎన్ఎస్ నేత గజ్నానే కాలే చేసిన ట్వీట్లో ఆందోళన మొదలైంది. మహారాష్ట్రలో ఔరంగజేబ్ సమాధి ఉండాల్సిన అవసరమేమొచ్చిందని, దాన్ని ధ్వంసం చేయాలని ఆయన తన ట్వీట్లో ఆరోపించారు. ఆ ట్వీట్ తర్వాత కుల్తాబాద్ ఏరియాలోని ఓ మసీద్ కమిటీ ఔరంగజేబ్ సమాధిని మూసివేయాలని నిర్ణయించింది. ఔరంగజేబ్ సమాధిని మూసివేయాలని నిర్ణయించినట్లు ఔరంగాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ మిలాన్ కుమార్ చౌలే తెలిపారు. ఇటీవల ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ సమాధిని విజిట్ చేసిన విషయం తెలిసిందే. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడే దృష్ట్యా ఔరంగజేబ్ సమాధిని 5 రోజుల పాటు మూసివేసినట్లు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు.